తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క స్థానానికే కాంగ్రెస్ పార్టీ పరిమితం అయితే పదిహేడు స్థానాలలో ఎంఐఎం ఆధిపత్యం ప్రదర్శిస్తోంది ప ఇప్పుడు పదహారు నుంచి పదిహేడు మధ్యన రొటేట్ అవుతున్నటువంటి పరిస్థితుంది ఓవరాల్గా చూసుకుంటుంటే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ తర్వాత అసలు లెక్క తెలుస్తుంది పన్నెండు గంటల సమయానికి కానీ ఒక ప్రాథమికమైనటువంటి అంచనా కార్యాలయం కౌంటింగ్ ప్రక్రియలో ఒక మందకొడితనం కనబడుతున్నది ఏంటంటే ఈ ఇప్పుడే కోర్టు ఆదేశాలు రావటం అందులో ఇంతకు అయితే గనుక అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలన్నటువంటిది ఇప్పుడు వాటిలో తేడాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి అవగాహన గ్రౌండ్ లెవెల్కి చేరాలి దాంతోపాటుగా ఇంతకుముందు కౌంటింగ్కి సంబంధించినటువంటి అవగాహన ఉన్నటువంటి సిబ్బంది కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి నియమితులైనటువంటి సిబ్బంది కావడంతో వాళ్ళకి ట్రైన్ చేస్తూ నేర్పుతూ కొనసాగించాల్సి రావడం వలన ఆలస్యం అనివార్యమయ్యేటట్టుంది దాదాపుగా రాత్రి దాకా కూడా పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ అంచనాలు ప్రభుత్వ వ్యతిరేకత లేదా భారతీయ జనతా పార్టీ అనుకూలత గురవారెడ్డి గారేమంటారు ఇప్పుడు మనం ఒక ఈ ట్రెండ్ అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ అంటే మనం ఇంతవరకు అనుకున్నట్టుగా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈ పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్తో మనకు అర్థమైనట్టే అది మామూలుగా గ్రౌండ్ లెవెల్లో కూడా మేము గమనించినాం ఫస్ట్ త్రీ ఫోర్ అవర్స్లో పడిన ఓట్లు మెజారిటీ బీజేపీకే పడినాయి ఈ డెబ్బై ఎనిమిది ఫిగర్ ఇప్పుడే మనకు కనబడుతుంది దాదాపు ఇది ఎనభై ఐదు వరకు పోతుంది అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ ఎనభై ఐదు తొంభై వరకు పోవచ్చు నైంటీ డివిజన్స్లో ఎడ్యుకేటెడ్ లాట్ అందరూ కూడా బీజేపీ వైపు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు దాదాపు ఒకరు కనీసం పది మందితో మాట్లాడుంటారు వాళ్ళ అభిప్రాయం పంచుకొని ఉంటారు నేను మా కాలనీలో చూసా నేను మార్నింగ్ వాకర్స్ వస్తారు చుట్టుపక్కల నాలుగైదు కాలనీ నుంచి మా కాలనీకి వాక్ వస్తూ వచ్చిపోతూ ఉంటారు ఎవరిని అడిగినా కానీ ఒక్కరు పది మందిని ఇన్స్పైర్ చేస్తున్నారు ఈసారి కేసీఆర్కి బుద్ధి చెప్పాలి మరి ఇంత కరప్షనా ఇంత దగులుబాజితరమా మనం కట్ బీజేపీని తీసుకురావాలి ఇక్కడ అనే ఒక ట్రెండ్ జనంలో కనబడింది అడిగి మరీ లిస్ట్లో లేని వాళ్ళందరూ ఫోన్లు వేసి మరీ అడిగి మరీ వెరిఫై చేయించుకొని వాళ్ళు ఐడీల గురించి మాట్లాడి మరి ఫస్ట్ టూ త్రీ అవర్స్లో వెళ్ళి లైన్లో నిలబడి ఓట్లేసిన సందర్భం మనకు కనబడింది జనాల్లో ఒక తపన కనబడింది మనం మనం మన డెవలప్మెంట్ కోసం ఒక మార్పు తీసుకురావాలనేది అయితే భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఓటర్లో కనబడ్డది ఇంకొక ట్రెండ్ అది పాజిటివ్ ఓట్ అనుకుంటున్నారా వాళ్ళని టీఆర్ఎస్ మీద నెగిటివ్ అనేది సగం ఉంటుంది ఇంకా మిగతా సగం బీజేపీ మీద పాజిటివిటీ ఎందుకంటే ఒక అక్కడ వద్దనుకున్నప్పుడు ఒకరు వద్దనుకున్నప్పుడు ఎవరైతే బాగుంటుంది ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు బీజేపీ కనపడింది అక్కడ కేవలం కేవలం ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు బస్తీలలో మొన్న వచ్చిన వరదల్లో జరిగిన ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆ బస్తీ జనాలకు ఏమర్థమైంది అని అంటే టెంపరీగా ఓటుకు ఐదు వేలు తీసుకున్నప్పుడు లేదా మూడు వేలు తీసుకున్నప్పుడు అది రెండు రోజుల్లో ఖర్చు అయిపోతాయి కానీ మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఇట్లనే బస్తీలలో మన బతుకులు ఇచ్చాలనేది రియలైజేషన్ వచ్చినట్టు కనబడింది చాలా డివిజన్లో మేము ఎంక్వైరీ చేసినాం చిన్న చిన్న అంటే మరీ లో బిలో పవర్టీ లైన్ ఉండే చాలా బస్తీలలో ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు డబ్బులు పంచినా కూడా వాళ్ళు ఏదైనా వాళ్ళు బయటకు వచ్చి ఓటేయలేదు లేదా ఓటేస్తే బీజేపీకి ఓటేసినారు అటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే ట్రెండ్ బ్యాలెట్ పేపర్లో కనబడుతున్న దానికి రెండు మూడు ప్రధానమైన కారణాలు చూసుకోవచ్చు ఎలక్షన్ కమిషను అయితే సర్క్యులేషన్ సర్క్యులర్ ఇచ్చిందో ఎంత దుర్మార్గం అండేది ఇల్లీగల్గా అన్కాన్స్టిట్యూషనల్ కాదు ఎలక్షన్ కమిషన్ సపోజ్ టు హ్యావ్ సర్టెన్ రూల్స్ వాళ్ళు రూల్స్ పాటించాలి వాళ్ళు ఎన్నడూ లేని విధంగా ఏ గుర్తున్నా కానీ అలో చేయమని ఎలా ఇస్తారండి ఇది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఇల్లీగల్గా ఇష్టం ఉన్నట్టుగా ఎలక్షన్ని హైజాక్ చేసి రిజల్ట్ డిక్లేర్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నది దీనికి దీని హైకోర్టు ఆదేశాలు నిజంగా వెల్కమ్ చేయాల్సిందే చదువుకున్న వారు ఎవరైనా ఆలోచించవలసింది ఏంది ఒక నిజాయితీ ప్రభుత్వం నిజాయితీ కలిగిన ప్రభుత్వం ఒకవేళ ఈ అడ్మినిస్ట్రేషన్ చేయదలుచుకుంటే వాళ్ళు రూల్స్ కాన్స్టిట్యూషన్ ప్రతిదా ఒక పద్ధతి సిస్టమ్ ఆల్రెడీ సెటప్ అయింది మనకు మనకి ఇండిపెండెన్స్ మనకు కాన్స్టిట్యూషన్ క్రియేట్ అయ్యి ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఈ రోజు కూడా కొత్త కొత్త వీళ్ళు ఇట్లా క్రియేట్ చేస్తారండి